సార్ మా అనుమతులను అడ్డుకొని ఆపేశారు, మరి వారి అనుచరులు రాత్రి రాత్రి గ్రావెల్ తోలేస్తున్నారు, సూదికొండను సూదిమొన మోపడానికి కూడా లేకుండా చేస్తున్నారు అనేది కూడా అవతల మీ అసమ్మతి వర్గం వాదన. యాక్చువల్లీ సూదికొండ అన్నటువంటిది ఇట్స్ ఏ వాట్ ఐ మీన్ డెస్టినేషన్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్స్ అండి. ఇట్స్ ఏ డెస్టినేషన్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్స్ ఫర్ డికేట్స్ లాంగ్, నాట్ ఫర్ ఇయర్స్, డికేట్స్ లాంగ్. ఇది ఇష్టానుసారం పట్టాలు ఇచ్చారు, డీ పట్టాలు ఇచ్చారు, ఇష్టానుసారం డాక్యుమెంట్స్ మార్పిడి జరిగిపోయాయి. దాన్ని మనం ఏదో సెటరేట్ చేద్దాం అనుకుంటే నేను కాదు కదా, ఎవరు చేయలేరు. దాన్ని పక్కన పెడితే దాంట్లో కొంత జిరాయిత్ స్థలం ఉంది, ఆ మౌంటైన్ ఫుట్ హిల్ దగ్గర జిరాయిత్ స్థలం ఉంది. జిరాయిత్ స్థలం ఉన్నప్పుడు గతంలో అనాథరైజ్డ్ క్వారీయింగ్ అక్కడక్కడక్కడ దాని చుట్టూ జరిగింది. దానికి నేను బాధ్యుడు కాదు. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, గతంలో ఇష్టానుసారం సూదుకొండను అటు ఇటుగా తవ్వేసినటువంటి సందర్భానికి నేను బాధ్యుడిని కాదు. ఇప్పుడు అధికారికంగా పర్మిషన్ ఇచ్చి జరిగినటువంటి డిస్ట్రాక్షనే నేను మీకు చూపించాను. అది నా హయాంలో జరిగిందని ఎవరన్నా అనుకుంటాడు? ఈయన ఎమ్మెల్యే గారు కనిచాడు, లేకపోతే మంత్రి గారు కనిచాడు కాబట్టి అనుమతులు వచ్చాయని మీరే అంటా ఉన్నారు. ఈ టాపిక్ ఇప్పుడు ఇంత తాపుతాం మనం. ఒక్కటే స్ట్రైట్గా చెప్పండి, ఇప్పుడు సూదికొండ ఏ స్వరూపంలో అయితే ఉందో, సూదికొండ ఇప్పుడు ఏ స్వరూపంతో ఉందో అదే స్వరూపాన్ని మీరు కంటిన్యూ చేస్తాం అధికారంలో ఉన్నంత వరకు, మీరు మంత్రిగా ఉన్నంత వరకు కంటిన్యూ చేస్తారా? ఖచ్చితంగా. మరి ఇప్పుడున్న స్వరూపం ఏ మాత్రం ఒక సూదిమునంత మారినా కూడా ఆ బాధ్యత మీరే వహిస్తారా? అంటే అక్కడ జిరాయిత్ స్థలాలు కొన్ని ఉన్నాయి. జిరాయిత్ స్థలాలు కొంత ఎగుడు దిగుడుగా ఉన్నటువంటివి, వాళ్ళు ఏదో కరెక్ట్ చేసుకోవడం అన్నటువంటిది. పలాసా సంథింగ్ లైక్ బయటికి చూడడానికి అంటే చాలా ల్యూరింగ్. సూదికొండ స్వరూపం మారకుండా చూసే బాధ్యత మీది. అక్కడ ఎవరు కూడా ఒక సూది కూడా మొన మోపకుండా చూస్తానని గట్టిగా చెప్పగలరా? ఖచ్చితంగా, 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 ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అంటే చూశారు కదా, పలాస ప్రజలు బాగా గమనించండి, సూదికొండ స్వరూపాన్ని కాపాడటానికి తను సిద్ధంగా ఉన్నాడు. సూదికొండ స్వరూపం ఎలాంటి ఉందో తన అధికారంలో ఉన్నంత వరకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానంటున్నాడు మన మంత్రి గారు. మరి మీరే చూడండి సూదికొండ ఎలా ఉంటుంది భవిష్యత్తులో. నిజంగా ఆయన కాపాడడానికి ప్రయత్నిస్తారని నేను కూడా అనుకుంటున్నాను. మరి ఏం జరుగుతుందో చూద్దాము. ఓకేనా సార్? ఖచ్చితంగా సార్. సూదికొండలాగే చూద్దామను. ఇంకొకటి సార్, మందస మండలం మీ కాన్స్ మండలం. ఓకే సార్. మందస మండల పరిధిలోని నల్లబొడ్లేరు అనే కొండ, ఆ కొండను కూడా మొత్తం గ్రావల్ అంతా కూడా తోలేస్తున్నారు. ఆ గ్రావల్ అంతా పోయి కొండ కూడా మాయమైపోతుంది అంటున్నారు. ఏంది ఎక్కడో లేని విధంగా మీ నియోజకవర్గంలోని ఇన్ని గ్రావల్ కొండలు అన్నీ కరిగిపోతున్నాయి అంటున్నారు. ఏంది అసలు ఏం ఇష్యూ జరుగుతుంది? చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు నాగరాజు గారు. నల్లబొడ్లూరు అన్నటువంటిది ఉద్యానంలో ఒక విలేజ్ అండి. దాన్ని ఆనుకుని ఉన్నటువంటి ఒక కొండ కాదు, ఒక చిన్న గుట్ట, చిన్న గుట్ట. అండ్ ఉద్యానంలో ఉన్నటువంటి సుమారుగా 10 పంచాయతీల ప్రజలకు ఎక్కడ కూడా ఈ హౌసింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఇళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎక్కడ ప్లేస్ లేదు, గవర్నమెంట్ ప్లేస్ లేదు, ఈ కొండలు గుట్ట లాంటివి తప్ప. కొంత ఫారెస్ట్లో ఉంది, దాన్ని ఎవరూ టచ్ చేయలేరు. ఉద్యానం ప్రాంత వాసులకు సుమారుగా 15-20 కిలోమీటర్ల దూరం ప్లేస్లో హౌసింగ్ స్థలాలు ఇవ్వడం జరిగింది మేము. సో అక్కడికి ఎవరు వెళ్ళి ఇల్లు కట్టుకునే పరిస్థితి ఎవరు ముందుకు రావడం లేదు. సో అప్పుడు దానికి ఏం చేయాలి ప్రత్యామ్నాయంగా అన్నప్పుడు, డిఫరెంట్ ఏరియా సెలెక్ట్ చేసినప్పుడు, ఇది గవర్నమెంట్ గుట్టది, అదేమి గ్రావెల్ గుట్ట కూడా కాదు. అది అంటే మనం గ్రావెల్ తీసి గ్రావెల్ కింద దాన్ని ఉపయోగించుకునేటటువంటి గుట్ట కూడా కాదు. అది అర్థమవుతుందా? దట్ వాజ్ ఎర్ర రాయి అంటాం కదా, ఎరుపు రంగులో ఉండేటటువంటి స్టోన్ ఉంటుంది కదా, అది చాలా బ్రిటిల్గా ఉంటుంది స్టోన్. అది ఆ రకమైనటువంటి చిన్న గుట్ట అది. అప్పుడు ఉద్యానం వాళ్ళందరూ కూడా కూర్చొని, అన్ని పంచాయతీ వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని, ఇక్కడ ఈ గుట్ట ఉంది కదా, ఈ గుట్టను మనం లెవెల్ చేయటం వల్ల చాలామందికి హౌసింగ్ స్థలాలు అవుతాయి కదా అని చెప్పి వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకొని, అక్కడ ఉన్నటువంటి ఆ గ్రావెల్ కూడా కాదు, అది గ్రావెల్ కింద దాన్ని ఎక్కడ మనం ఉపయోగించలేము, దానికి టెంపరీ అనుమతులు పెట్టుకొని దాన్ని లెవెలింగ్ చేయటం జరిగింది. ఇది అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ప్రజా ప్రయోజనాల కోసమని, ఉద్యాన ప్రాంత ప్రజలకి అక్కడ హౌసింగ్ స్థలాలు ఇవ్వడం కోసమని,
ఆ పంచాయతీ ప్రజలు లేదా ఆ గ్రామస్తులు తీసుకున్నటువంటి ఒక గొప్ప సాహసోపేత నిర్ణయం అది. దాన్ని ఎవరైనా హర్షించాలి. దాన్ని తక్కువ చేసి మాట్లాడి ఇంకో రకంగా అంటే అక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రజలు రివోల్ట్ అవుతారు. చాలా పెద్ద ఎత్తున ప్రజలు రివోల్ట్ అవుతారు అక్కడ. ఎందుచేతంటే అక్కడ ఎవడూ ఒక ఇంచు స్థలం ఆక్రమించుకోవడం లేదు. అక్కడ ఎవరు సొంత ప్రయోజనాల కోసం దాన్ని ఎవరు ఉపయోగించుకోవడం లేదు. టెంపరీ అనుమతులు పెట్టారు. అసలు అది లెవెలింగ్ కోసం అని చెప్పి ఎన్ని లక్షలు ఖర్చు అయిపోయిందో ఖర్చు అంటే సొంత డబ్బులు పెట్టి దాన్ని లెవెలింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ నాయకులు నన్ను తిట్టడం మొదలెట్టారు. నాకు మేము నష్టపోయాము, డబ్బులు పెట్టాం దాని లెవెలింగ్కి, అది కొలిక్ రావడం లేదు, హౌసింగ్ స్థలాలు ఎవరు ఇచ్చాము వాళ్ళేది అంత బాగానే ఉన్నారు కదా, దాన్ని లెవెల్ చేసినటువంటి మేము నష్టపోయాము, మా పరిస్థితి ఏంటి అన్నటువంటి. అంటే అలాంటి పరిస్థితి అది. అది ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దాన విలేజర్స్ ఆ గ్రామస్తులు తీర్మానం రాసుకొని టెంపరీ అనుమతులు పెట్టుకొని లెవెలింగ్ చేసి అన్ని గ్రామాల వాళ్ళకి అక్కడ హౌసింగ్ స్థలాలు ఇవ్వాలని చేసినటువంటి ఒక కార్యక్రమం. అది బయట నుంచి చూడటానికి ఎలా ఉంటుందంటే అక్కడ ఏదో జరిగిపోతుంది అనుకుని అంటారు తప్ప, అక్కడ గ్రామాలంతా ఓన్లీ ప్రజా ప్రయోజనాల కోసం వాడుతున్నారు. గ్రామాలు కాదండి, అది ఉపయోగించిన ఏదైనా కూడా ఆ కొండను మాత్రం ప్రజా ప్రయోజనాల కోసం వాడుతున్నారు. అది గుట్ట, గుట్ట చిన్న గుట్ట, అది చిన్న గుట్ట రోడ్డు నానుకొని ఉన్నటువంటి గుట్ట కానీ ఏది కానీ దాని నుంచి వచ్చే రాయి కావచ్చు, ఎర్ర రాయి కావచ్చు, ఏదైనా కూడా ప్రజా ప్రయోజనాల కోసం వాడుతున్నారు. ఉపయోగించడానికి అవ్వదు అది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఇది గ్రావెల్ క్వారీ. క్వారీ వేసే ముందు అది గ్రావెలా కాదని టెస్ట్ చేసుకొని చేస్తారు. అది గ్రావెల్ అన్నటువంటిది ఉపయోగపడితే ఎక్కడ ఒక రోడ్లు వేయడానికి, గ్రావెల్ రోడ్స్ వేయడానికి దేన్నో యూజ్ చేస్తారు. అది అసలు ఆ టైప్ కాదు. అది దాన్ని గుట్ట కరిగిపోతుంది అంటున్నారు, మరి ఏం చేస్తున్నారు? స్టోన్ బ్రేకర్స్తో దాన్ని బ్రేక్ చేయాల్సి వచ్చింది. ఆ ఎరుపు రంగు దాన్ని అది గ్రావెల్ కింద ఏం వాడటానికి అవ్వదు. ఇక్కడ అది అవగాహన లేనటువంటి వాళ్ళు ఏదో దుష్ప్రచారం చేసేవాళ్ళు చేస్తారు. ఇక్కడ మా లక్ష్యం ఏదో నాగరాజు గారు నా పైన దుష్ప్రచారం చేశారు కాబట్టి నా ప్రయాణాన్ని నేను ఆపుకోలేను, ఏదో మా ప్రత్యర్థులు లేకపోతే నా ప్రతిపక్షం వాళ్ళు నా మీద దుష్ప్రచారం చేశారు కాబట్టి నా లక్ష్యాన్ని చేరుకోకుండా నా ప్రయాణాన్ని మధ్యలో చేస్తోంది మీ పార్టీ వాళ్ళు. అంత వ్యాఖ్యం ఎందుకు ఇస్తున్నారు మీరు, అంత అవకాశం ఎందుకు ఇస్తున్నారు వారికి? చేస్తోంది మీ పార్టీ వాళ్ళే కదా. నో, అసలు ఆ గ్రామం వచ్చి ఎవరైనా ఆ మాట మాట్లాడమని చెప్పండి. దోస్ విలేజర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్, సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్ విలేజర్స్ వాళ్ళు గ్రామం మొత్తం డబ్బులు ఖర్చు పెట్టుకొని దాన్ని లెవెలింగ్ చేసి ప్రజల ప్రయోజనాల కోసం దాన్ని ఒక రూపురేఖలు అంటే ఆ ఉద్యానంలో ఒక చిన్న గ్రౌండ్ లాంటిది క్రియేట్ చేయాలని, ఒక ఆట స్థలం క్రియేట్ చేయాలని. ఉద్యానం ప్రజలందరికీ కూడా ఈ ఎన్పీ అంటే ఈ వాట్ ఇస్ దట్ హౌసింగ్ స్కీమ్ కింద అక్కడ హౌసింగ్ స్థలాలు ఇవ్వాలని వాళ్ళు అది కష్టం మీద ఉద్యానం ప్రజలందరూ చందాలు వేసుకొని దాన్ని లెవెలింగ్ చేసుకున్నారు. దాన్ని మనం హర్షించాలి. ప్రభుత్వానికి ఒక రూపాయి ఖర్చు లేకుండా లెవెలింగ్ చేశారు. ఇప్పుడు మనం హౌసింగ్ స్థలాలు ఇచ్చే అన్ని దగ్గరలో కూడా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టుకొని లెవెలింగ్ చేయించింది. అలాంటిది వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకొని లెవెలింగ్ చేసి, బాబు ఇదిగో మేము లెవెల్ చేసి ఇక్కడ మాకు స్థలాలు ఇవ్వండి బాబు అని చెప్పి ఇప్పుడు తిరిగి బ్రతిమలాడుకునేటువంటి పరిస్థితికి వచ్చాం. దాన్ని మనం హర్షించాలి తప్ప దాన్ని తక్కువ చేసి చూడకూడదు. అది చాలా తప్పు. అది అంటే దాన్ని కూడా తప్పుగానే చూపిస్తున్నారు కదా. అదే చెప్తా ఉన్నా, ప్రతిపక్షం వాళ్ళు తప్పుగా చూపిస్తున్నారని చెప్పి దాన్ని తప్పు అనుకోకూడదు. నేను చెప్పేది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయడానికి, ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమం చేయడానికి ఎవరో బురద జల్లుతూ ఉన్నారనో, ఎవరో విమర్శిస్తూ ఉన్నారో అని చెప్పి వెనుకడుగు వేసేటటువంటి వ్యక్తి డాక్టర్ అప్పలరాజు కాదు. ఓకే సార్, ఆ గుట్ట గురించి ఒక క్లారిటీ ఇవ్వండి నాకు. ఆ గుట్ట గురించి, గుట్ట చదును చేసి అక్కడ ప్లాటింగ్ గాను దేనికొని వేసుకోవడం ఉపయోగం. గుట్ట చదును చేసేటప్పుడు రాళ్ళు కావచ్చు, రప్పలు కావచ్చు, మట్టి కావచ్చు, ఏదైనా వస్తుందంట. అక్కడున్న వచ్చే రాళ్ళు, రప్పలు, మట్టి ఎక్కడికి తరలుతుంది? అక్కడ రట్టి కొండను అనుకుని గతంలో దశాబ్దాలుగా, అంటే రట్టి కొండ అంటే మీకు ఐడియా ఉంటుంది, గతంలో అండర్గ్రౌండ్లో పనిచేసినటువంటి ఎక్స్ట్రీమిస్టులు అందరికీ అది ఒక స్థావరం. దాని చుట్టూ మొత్తం ఎక్స్టెన్సివ్గా అప్పుడు మొత్తం తవ్వి తీసేసి ఉన్నారు రోడ్లంతా కూడా. ఆ మట్టిని చాలా దాన్ని అంతా ఫిలప్ చేయటం జరిగింది. కొంత పాటు అక్కడక్కడ గ్రావెల్, అంటే అక్కడక్కడ గ్రావెల్ పోర్షన్ ఉన్నటువంటిది ఆ లోకల్ విలేజెస్లోనే 1 or 2 గ్రావెల్ రోడ్డు కోసం పెట్టడం జరిగింది. అలాగా దాన్ని అంటే మేము అంటే నేను ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, దాన్ని ఎవరు కూడా ఉద్యానంలో తప్పుగా ఎవరు అనుకోరండి. అంటే ఇది నేను చెప్తా ఉన్నాను, ఉద్యానంలో ఎవరు కూడా ఇదేది చేసేస్తున్నారా బాబు అని ఎవరు అనుకోరండి. మా ప్రతిపక్ష నాయకురాలకి అవగాహన లేక ఇక్కడ ఏదో గుట్ట తవ్వేస్తున్నారు, కొండ తవ్వేస్తున్నారు, దీన్ని మనం ఇష్యూ చేద్దామని చెప్పి వాడు వెళ్ళింది తప్ప ఉద్యానం ప్రాంత వాస్తవులు ఎవరు కూడా
దాన్ని తప్పుగా ఎవరు అనుకోరు, తప్పుగా అనుకోకూడదని మేము కూడా కోరుకుంటున్నాము. అది ప్రజలకి చాలా ఉపయోగం, చాలా అవసరం, చిన్న గుట్ట ఖచ్చితంగా. అది ఇప్పుడు అక్కడ రేపు పొద్దున్న ఒక 200-300 ఒక కనీసం తక్కువలో తక్కువ 200 ఇళ్ళు అక్కడ వస్తాయి, ఒక మంచి కాలనీ వస్తుంది. ఉద్దానంలో ఎక్కడ ఒక చిన్న ఆట స్థలం లేదు, పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు, అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసి అక్కడే ఇప్పుడు మిల్క్ కలెక్షన్ సెంటర్ నిర్మాణం కూడా అక్కడే జరుగుతుంది. ట్యాంక్ నిర్మాణం, ఉద్దానం ట్యాంక్ నిర్మాణం అక్కడే జరుగుతూ ఉంది. అసలు వాస్తవానికి అది లెవెల్ చేయడానికి మా కార్యకర్తలు వాళ్ళకు ఉన్నటువంటి సర్వాన్ని దారిపోసి నష్టపోయినారు, నష్టపోయారు యాక్చువల్గా. అది ప్రజోపయోగ కార్యక్రమం. బయట నుండి చూడడానికి ఇదేంటి ఇల్లీగల్గా అనిపిస్తుంది, కానీ లాజికల్లీ దట్ వాస్ కరెక్ట్. దానికి అవసరమైన టెంపరీ అనుమతులు కూడా తీసుకునే చేశారు అది.